ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని చెప్పాలి. ట్రైలర్ ను చూస్తుంటే సముద్రం చుట్టూ జరిగే కథగా మనకు అర్థమవుతుంది. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. తండ్రి ఎన్టీఆర్ చనిపోతే ఆయన స్థానంలో కొడుకు ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారని ట్రైలర్ ను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు. కథలో ఆయన నిడివి ఎక్కువగానే ఉండేలానే కనిపిస్తుంది. ఇక ట్రైలర్ లో జాన్వీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునేలానే ఉంది. రెండు భాగాలుగా తిరగెక్కుతున్న దేవరా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 27 విడుదల చేయడానికైతే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై అయితే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ ని షోర్ చేసుకోబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారని సమాచారం. వార్ 2 తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరుణ్ జోహర్ తో తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపిక అయ్యారనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.